అండ్ మీరు చేసిన ఇప్పటి వరకు చేసిన ఎన్ని సర్జరీస్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? బై అండ్ లార్జ్ మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ ఆర్ వెరీ ఫ్యూ అండి. ఇన్ఫెక్షన్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేషన్ బట్ చాలా రేర్ లక్కీలీ బికాస్ అట్ దిస్ హాస్పిటల్ వీ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ దట్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ రాకోకుండా సో ఇన్ఫెక్షన్ రిస్క్ ఇస్ హార్డ్లీ 0.2%. ఓకే. సో ప్రాబ్లీ ఒక 400-500 పేషెంట్స్లో ఒకరికి రావచ్చు. వాళ్ళకి మనం మందులన్నీ ఇవ్వాలా లేకపోతే మళ్ళీ సర్జరీ అవసరం పడదు. దట్ ఈస్ ద ఓన్లీ మేజర్ కాంప్లికేషన్. అబ్రాడ్ వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ డీప్ పెయిన్ థ్రోమా, అంటే బ్లడ్ క్లాట్స్ అన్ని ఫామ్ అయ్యేది. లక్కీలీ మన ఇండియన్ పాపులేషన్లో ఆ కాంప్లికేషన్ చాలా తక్కువ. అండ్ వీ హార్డ్లీ సీ ఎనీ పేషెంట్. బై 15-20 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లీ హెవ్ సీన్ వన్ పేషెంట్ విత్ డీప్ పెయిన్ థ్రోంబోసిస్ హూ హెస్ కమ్ ఆఫ్టర్ సర్జరీ. సో దానికి కానీ మందులు ఉంటాయి. సో రిస్క్ తక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ. అండ్ ఈవెన్ ఇన్ఫెక్షన్ ఒకటే మనకు మైల్డ్ రిస్క్ ఫ్యాక్టర్. అదేమన్నా ఉంటే అది మనం ఎట్లయినా కరెక్ట్ చేసుకోవచ్చు.